ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణం ఎంతో మందిని బాధపెట్టింది. ఆయనతో అనుబంధం ఉన్న ఎంతో మంది తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. మనం ఇప్పుడు విశాఖపట్నంలో పల్సర్ బై ఝాన్సీ గారి దగ్గర ఉన్నామండి. ఇప్పుడు వాళ్ళ ఇక్కడ డ్యాన్స్ క్లాస్ దగ్గర ఉన్నాం. సో ఝాన్సీ గారితో రాకేష్ మాస్టర్ కి ఉండే అనుబంధం కోసం తెలుసుకుందాం ఆవిడ మాటలోనే. మేడం నమస్తే అండి. మేడం, యాక్చువల్గా మీకు రాకేష్ మాస్టర్ గారు ఇట్లా ఇక్కడ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారని ఎప్పుడు తెలిసిందండి? నిన్న తెలిసిందండి. నిన్న నేను షూటింగ్ లో ఉన్నాను సూపర్ బిందులో. అప్పుడు వేరే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అసలు ఇంకా ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినాను నేనైతే మాత్రం. ఎందుకంటే అంత యాక్టివ్ పర్సన్ ని నేను ఇప్పుడు చక్కగా చూడలేదు. ముక్కు సూటి మనిషి చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు, ఏజ్ తో సంబంధం లేదు. ఆయన్ని చూస్తే పక్క వాళ్ళకి కూడా ఫుల్ ఎనర్జీ వస్తుంది. అంత మంచి వ్యక్తి అసలు చనిపోయారని చెప్తుంటేనే చాలా బాధాకరంగా ఉంది. అది కూడా ఆయన హాస్పిటల్లో ఉన్న వీడియోస్ చూస్తే ఇంకా కళ్ళంటే నీళ్లు తిరుగుతున్నాయి. ఎంత నరకం అనిపించారు ఆయన. అంత మంచి మాస్టర్, కొన్ని వేల సాంగ్స్ చేశారు, చాలా మంది శిష్యులు తయారు చేశారు. అలాంటి గురు బ్రహ్మ ఈరోజు మనల్ని వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం అండి. మేడం, రాకేష్ మాస్టర్ గారు ఒకప్పుడు ఇక్కడికి వచ్చారు, ఈ ప్లేస్ ని విజిట్ చేశారు, ఈ యాక్టింగ్ డాన్స్ స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా చేశారని విన్నాను. ఇక్కడికి వచ్చారండి ఇంతకు ముందు రాకేష్ మాస్టర్ గారు? వచ్చారండి. నేను ఫస్ట్ ఆయన కలవడం అయితే వైజాగ్ లో ఒక ఆయన వాళ్ళ బాబు బర్త్డే అయితే నేను కూడా అక్కడికి ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. ఫస్ట్ టైం ఆయన నేను చూడడం. సో ఎనర్జెటిక్ ఆయన, మాట తీరు కానీ అన్ని. దాని తర్వాత వాళ్ళు నన్ను పరిచయం చేశారు. ఏ అమ్మాయి పల్సర్ బైక్ ఝాన్సీ అంటే ఇప్పుడు కొత్తగా కొంచెం ట్రెండ్ లో ఉన్న అమ్మాయి, కష్టపడి వచ్చిందని వాళ్ళు నన్ను ఆయన పరిచయం చేస్తే నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. దాని తర్వాత అక్కడ బిజీ షెడ్యూల్లో ఆయన నాతో మాట్లాడడం కుదరలేదని స్వయంగా ఒక రోజు అనుకొని అమ్మ నేను వస్తున్నానని చెప్పి మా డాన్స్ క్లాస్ ఆయన వచ్చారు. అప్పటికి మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. వచ్చి ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాలి, డాన్స్ ఎలా చేయాలి, నువ్వు ఒక తప్పు చేసావు పాట అయితే బాగా చేసావు కానీ అది పల్సర్ బైక్ సాంగ్ వచ్చినప్పుడు నువ్వు లిరిక్ పాడలేదు, నువ్వు పాడాలి ఎందుకంటే పాటలు ఇవ్వాలి అని ఒక గురు పొజిషన్ లోని ఆయన మాకు సజెషన్స్ ఇవ్వడం మా అందరికి. అలా కాకుండా అమ్మాని పిలిచి నువ్వు నా కూతురు లాంటి దానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, దాని సద్వినియోగం చేసుకో అని ఆయన మాటలతో ఒక తండ్రి పొజిషన్ లో చెప్పారు. ఆ ఒక్కరోజే నేను ఆయనతో మాట్లాడడం దాదాపు ఒక 2 నుంచి 3 అవర్స్ మాత్రమే స్పెండ్ చేశాను. మా డాన్స్ క్లాస్ చూశారు మీరు రెంటెడ్ అంటే, అవునండి మేము 12 ఇయర్స్ నుంచి రెంట్లోనే ఉంటున్నాం అని చెప్పాం. అయితే మా డాన్సెస్ కోసం అంటే ఇక్కడ ఉన్న పిల్లలెవరికి కూడా తల్లిదండ్రులు సరిగా లేని వారు లేరు కదమ్మా, దీన్నే నమ్ముకొని ఉంటున్నారు కదా అని చెప్పి మా కోసం ఫండ్ ని రేస్ చేద్దాం అనుకున్నారు డాన్స్ క్లాస్ కోసం. అంత మంచి మనసు ఆయన, ఆయన కోసం కాకుండా కళ్ళని నమ్ముకుని ఉన్న మా కోసం కూడా ఆయన వీడియో చేయడం చాలా గొప్ప అనిపించింది నాకు. చేశారండి ఆయన తరఫున 5,000 రూపీస్ కూడా మాకు ఫస్ట్ ఆయనే ఫండ్ రేజ్ చేశారు. చేసి అలాగే వీళ్ళు సొంతంగా డాన్స్ క్లాస్ పెట్టుకోవాలంటే మీ అంత సహాయం కావాలండి, వీళ్ళందరూ కష్టాన్ని నమ్ముకున్న పిల్లలు వీళ్ళంతా 14 మంది ఉన్నారు అని చెప్పి ఆయనే ఫస్ట్ 5,000 రూపీస్ ఫండ్ రేజ్ చేశారు. ఇంత మంచి వ్యక్తి అంటే మాకు అప్పుడే మేము బ్యాక్ కామెంట్స్ పెడుతున్నారు, మాకు ఆ డిసప్పాయింట్ లో ఉన్నాం మేమంతా. అవన్నీ కాదమ్మా, అవన్నీ ఉడిదుడుకులు తట్టుకొని మేము ఇంతవరకు వచ్చాము. నేను అవన్నీ పట్టుకుంటే మీరు ముందుకు నడవలేరు కాబట్టి దయచేసి మీరు అలాంటివి పట్టించుకోకుండా ఉండండి అని ధైర్యాన్ని కూడా చెప్పారు. అంత మంచి వ్యక్తి ఆయన, ముక్కుసూటి మనిషి. నిజంగా ఆయన ఈరోజు మన మధ్యలో లేరు అంటే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. యాక్చువల్గా ఆయన దగ్గర నుంచి ఎంతో మంది డాన్సర్స్ ఆయన తిరుపతిలో ఉండేటప్పుడు ఆయన పేరు రామారావు గారు తెలుసు కదండి మీకు, ఆయన ఒరిజినల్ పేరు అయితే రామారావు రెడ్డి. సో ఆయన కనుక అసలు ట్యాగ్ ఏది ఉండకూడదు అని చెప్పి రాకేష్ అనే పేరు మార్చుకొని ఆయన తిరుపతిలో డాన్స్ స్కూల్ పెట్టి ఎంతో మందికి ఫ్రీగా డాన్స్ నేర్పించడం ఎలా పని చేశారు. అలాగే తర్వాత అద్భుతమైన కొరియోగ్రాఫర్లు ఎదిగిన శేఖర్ మాస్టర్ గారు, గణేష్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ గారు ఇలాంటి వాళ్ళందరికీ ఒక గురువుగా వెలిగారు కదండి. సో ఇలాంటి గురువు లేకపోవడం అంటే డాన్స్ స్కూల్ కి కానీ లేకపోతే డాన్స్ మీద ప్రేమ ఉండే యువతకి కానీ ఎలాంటి లోటు భావిస్తున్నారు? ఇప్పుడు అంత మంచి లెజెండరీ మాస్టర్స్ తయారు చేశారు అంటే ఆయన ఇంకా ఎంత మంచి వ్యక్తో మీకు అర్థమై ఉంటది. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు
ఎప్పుడైనా సరే పైకి వస్తారని తెలియడానికి కారణం మన శేఖర్ మాస్టర్ గారు, గణేష్ మాస్టర్ గారు, జాన్ మాస్టర్ గారు వాళ్ళకంటూ ఒక మార్జిన్ ని క్రియేట్ చేసుకున్నారు. అదేంటంటే ఆయన దగ్గర ఉండి ఆయన నేర్చుకున్న విద్యను నేర్చుకుని అండ్ ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నారు ఆ కష్టాలను అనుభవించారు కాబట్టి వీళ్ళకి కష్టములు తెలిసింది కాబట్టి ఈ రోజు పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి గురువుగా ఆయన ఎంత కష్టపడి వాళ్ళకి చెప్పారు కాబట్టి ఇంత రేంజ్ లో ఉన్నారు కాబట్టి గురువుకి ఇచ్చేవాళ్ళు గురువు గారికి ఇవ్వాలి వాళ్ళు కూడా అలాగే ఇస్తారండి. గురువుతో కొంత దూరంగా ఉన్నా, దూరంగా ఉన్నా అంటే వీళ్ళు బిజీ షెడ్యూల్ కానీ గురువు గారికి ఒక లాస్ట్ ఒక చివరి వీడుకోలు పలకడానికి వెళ్ళడం నిజంగా గొప్ప విషయం. నిజంగా వాళ్ళు ఆ విషయంలో మాత్రం చాలా చాలా గ్రేట్. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లోనే ఇది కలికాలం అంటారు కదా, మనకంటూ పేరు వస్తే మిగతా వాళ్ళు వదిలేసే రోజులు ఉండేవి. ఎందుకంటే కన్న తల్లిదండ్రులను చూడలేని రోజులు. అలాంటి నేర్పించిన గురువుని ఎవరు గుర్తుపెట్టుకుంటారండి? ఆయన ఆయనకి బాగోపోయి ఆయన బాగోలేనప్పుడు కూడా కలిసే ఉండి ఉంటారు. ఆయనకి ఇలా అయిందని కానీ వచ్చారంటే ఆ గురువు మీద ఎంత అభిమానం ఎంత ప్రేమ లేకపోతే రారు కదా అంటే వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు, గ్రేట్. అలాగే గణేష్ మాస్టర్ గారు కూడా ఈ రోజు ఒక మాట అన్నారు, రాకేష్ మాస్టర్ గారు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యత మేమే తీసుకుంటాం ఇట్లా అని కూడా అన్నారు. సో ఆ గురుభావం అయితే వాళ్ళు ప్రదర్శించారు. అలాగే రాకేష్ మాస్టర్ గారు అందరూ అంటే చాలా మంది ఇష్టపడతారు ఆయన. సోషల్ మీడియాలో ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నాయండి, వ్యక్తిగా చాలా మంది ఇష్టపడతారు. సో అలాంటి వ్యక్తి ఆయన తాగుడికి ఎక్కువ బానిసైపోవడం అట్లాగా దాని వల్లనే ఆయన చనిపోయారు అంటే ఆయన హెల్త్ మీద కేర్ తీసుకోలేదు ఇలా అని అన్నారు. అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఉండేవారు ఆయన? అంటే మీ ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే ఉన్నారండి. నాకు ఆయనతో అంత బాండింగ్ లేదు, కాకపోతే ఆయన ఇచ్చిన ధైర్యం అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఎవరైనా మంచి చెప్తే మనం స్వీకరించాలి, అలాంటి మంచి చెప్పే వ్యక్తుల్లో ఆయన ఒకరు. అంతే తప్ప ఆయన బ్యాక్గ్రౌండ్ కానీ ఆయన తాగుతారు అని అలాంటి ఏం నాకు తెలియదు. సరే ఆయన పర్సనల్ లైఫ్ పక్కన పెడతామండి, ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు డాన్స్ చేసిన తర్వాత కొన్ని సలహాలు ఇచ్చారన్నారు కదా, అంటే డాన్స్ మూవ్మెంట్స్ పరంగా లేకపోతే ఇంకా డెవలప్మెంట్ అవ్వడానికి ఇంకేమైనా ఏమైనా ఆయన కొన్ని శైక్షలు ఇవ్వడం లేకపోతే డాన్స్ మూవ్మెంట్స్ చేయడం ఇలాంటివి ఏమైనా చేశారండి? చెప్పారండి, డాన్స్ అనేది కాళ్ళు చేతులు ఉంటే కాదు, ముఖంలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్, బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ కదలాలి, దాన్ని డాన్స్ అంటారని చెప్పి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి కళ్ళు ఇలా తిప్పాలి ఇలా పెట్టాలి. ఆయనకి అసలు యాక్చువల్లీ పాట రాదు, అంటే ఒక పాట ప్లే చేస్తాం ఆ పాట రాదు, కానీ ఆ పాటని లిప్ లో మామూలుగా సింగ్ చేస్తూ ఆయన నిజంగా ఆయన సూపర్ టాలెంట్ అండి. అది మాకు చెప్పారు ఆ రోజు, అంటే అది వచ్చిందా లేదా ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అని కాదు, మనం ఇచ్చే పర్ఫార్మెన్స్ మనం 100% ఇస్తేనే మనం సక్సెస్ గా పెరుగుతామని చెప్పారు ఆయన. అంటే డాన్స్ అంటే మొత్తం ఒక బాడీ పరంగా అభినయించడం అనేది ఆయన చెప్పారు. మొత్తం కళ్ళ నుంచి మనం అంటే ఇప్పుడు డాన్స్ ఏంటంటే కాళ్ళు చేతులు కాదు, బాడీలో ప్రతి ఒక్క పార్ట్ దాంట్లో ఇన్వాల్వ్ చేస్తేనే దాన్ని డాన్స్ అంటారని చెప్పారు. రాకేష్ మాస్టర్ గారిని ఎప్పుడైనా మీరు కలవడం కానీ లేకపోతే ఫోన్ లో మాట్లాడడం కానీ ఇలాగే జరిగాయండి? లేదండి, ఈ పల్సర్ ఎగ్జామ్ చేసిన తర్వాత ఆయన మమ్మల్ని క్లోజ్ చేద్దామని వచ్చారు అంతే. అంతే తప్ప నేను మామూలుగా యూట్యూబ్ లో చూడటం అయింది, యూట్యూబ్ లో ఆయన ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాం కదా అలా చూడటమే గానీ నేను రియల్ గా అక్కడ బర్త్డే ఫంక్షన్ లో చూడటం తర్వాత డాన్స్ క్లాస్ అంతే. మీరు కూడా ఇంతకు ముందు సినిమాలకి ఇచ్చేసారు, మీరు కూడా డాన్సర్ గా వర్క్ చేశారు, జానీ మాస్టర్ మీరు కూడా కలిసి చేసినట్టున్నారు కదా, శేఖర్ మాస్టర్ గారు మీరు కలిసి చేశారు? శేఖర్ మాస్టర్ గారు నేను ఒక సాంగ్ చేశామండి, ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, అందరూ కలిసి చేశాం. అప్పుడు చెప్పారు, అప్పుడు సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు చెప్పారన్నమాట మాస్టర్ కోసం డిస్కషన్ వస్తే నాకు గురుగారు రాకేష్ మాస్టర్ గారు అని చెప్పారు. యాక్చువల్గా మీరు అక్కడికి వెళ్ళడం ఏం జరిగింది అంటే రాకేష్ మాస్టర్ గారు వెళ్ళారండి, వెళ్ళారు అవ్వలేదు నాకు కూడా హెల్త్ అసలు బాగలేదు. అదే అదే చూస్తున్నాను చాలా నీరసంగా ఉన్నారు, అంటే వ్యూస్ యాక్చువల్లీ నీరసంగా ఉన్నా మన కోసం అని చెప్పి మన మీద అభిమానులతో బయటకి ఇస్తున్నారండి. ఎస్, మార్నింగ్ షూటింగ్ అయినప్పటికీ 4:30 అయింది, 4:30 గా అసలు బీపీ ఫుల్ డౌన్ అయిపోయింది. దాని తర్వాత హైదరాబాద్ నుంచి వైజాగ్ ఎలా వచ్చినా కూడా నాకు తెలియదు, అప్పుడు ట్రావెల్ చేసుకుని వచ్చాను. వచ్చిన తర్వాత సార్ మీరు వచ్చారని మాట్లాడారు, అది రాకేష్ మాస్టర్ గారి కోసం మాట్లాడుతున్నారని మాట్లాడారు. నేను చాలా బాధపడ్డాను వెళ్ళాను, ఎందుకంటే ఎంత సహకరించలేదు అన్నమాట. రాకేష్ మాస్టర్ గారు అనగానే ఆయన విపరీతమైన ఎనర్జీ, అంటే యాక్చువల్గా ఒక డాన్సర్ కానీ ఒక కొరియోగ్రాఫర్ కానీ ఉండాల్సిన ఎనర్జీ మొత్తం ఆయనలో ఉంటుంది. ఎప్పుడు ఎంత అంటే హెల్త్ బాగుపోయినా ఇప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఆయన.
ఆయన పాటలు పాడడం, పద్యాలు పాడడం, యాక్టింగ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు అలాగే ఏమైనా పాటలు పాడడం, పద్యాలు పాడడం ఇలాంటివి ఏం చేశారండి? మంచి వాక్యాలు చెప్తారండి, మంచి వాక్యాలు, మంచి మంచి పద్యాలు, ఆ పద్యాల్లో ఉన్న ఆ తాత్పర్యం అర్థం అన్ని చెప్తారు. ఇదమ్మ అర్థం ఎలా చేయాలి, అలా చేయాలి అని అన్ని. అంటే ఇప్పుడు మన నాకు అలాంటివి చెప్పడం రాదు. ఆయన ఒక పద్యం చెప్పిన తర్వాత దానికి అర్థం తెలుసా అని అడిగారు. తెలియదు అన్నాను, తెలియదు అంటే దాని వివరం చెప్పారు. మన డాన్సెస్ లో అదే కళలు ఎన్ని ఉన్నాయి అని అడిగారు. అయి తెలియదు, రౌద్రం ఏదో తెలియదు అంటే అవి ఆయన చేసి చూపించారు. నవరసాలు హాస్యం ఎలా చేయాలి, రౌద్రం ఎలా ఉండాలి అన్ని చెప్పారు. అంటే ఇలా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఫామ్ లోకి వస్తున్నాం కాబట్టి మీకు ఇవన్నీ అవసరం, బేసిక్స్ అని. ఆ రోజు మాత్రం 3 అవర్స్ ఉండి స్పెండ్ చేసి అన్ని చెప్పారండి. 3 అవర్స్ ఉండని చెప్పారంటే ఇంకా నిజంగా సాకర్ మాస్టర్ గారు, జాలీ మాస్టర్ గారు, గణేష్ మాస్టర్ గారు అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. ఆయన ఎంత ట్రైన్ చేయకపోతే ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నారు అని నిజంగా మనం మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని చెప్పుకుంది అయితే ఇదండి. యాక్చువల్గా ఆయన ఎక్కడికి వచ్చినా కూడా ఒక మంచి వాక్యాలు చెప్పేవారు, మంచి నడవడికి ఎలా ఉండాలి, ఈ వృత్తులు ఎలా ఎదగాలి ఇలాంటివన్నీ చెప్పారు. ఆయన లేని లోటు అయితే మాకు తీర్చలేంది, అలాగే ఈ కళా జగత్తు కూడా ఆయన లేని లోటు తీర్చలేంది అని చెప్తూ ఉన్నారండి. సో ఇది మన ఝాన్సీ గారి అంతరంగండి. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. సొంతింటి కళ నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణావకాశం. మార్కెట్ లోని తక్కువ ధర, ఇప్పుడు ECIL క్రాస్ రోడ్ పక్కనే 2 మరియు 3 బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.